Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీలో మూడు మొక్కలాట. చంద్రబాబుకు కొత్త తలనొప్పి. టీడీపీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకే నియోజకవర్గంలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభం హీట్ పెంచుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నేతలు పోటాపోటీగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఒకరు క్యాంటీన్ ప్రారంభించి భోజనాలు పెడుతూ ఉంటే మరో ఇద్దరు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఏకంగా టీడీపీ కార్యాలయం దగ్గర క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో టీడీపీ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో క్యాంటీన్లు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. సత్తెనపల్లిలో కూడా క్యాంటీన్ వ్యవహారం టీడీపీలో లుకలుకల్ని బయటపెట్టింది. స్థానిక ఎన్టీఆర్ భవన్ సాక్షిగా ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. పోటాపోటీగా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు క్యాంటీన్ ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్ దగ్గర వైవి ఆంజనేయులు క్యాంటీన్ కోసం టెంట్ ఏర్పాటు చేస్తే పోటీగా ఆ పక్కనే కోడెల శివరాం కూడా క్యాంటీన్ పెట్టేశారు. రెండు పక్కపక్కనే ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు నేతలు పోటాపోటీగా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకే పార్టీలో ఇద్దరు ఇలా బహిరంగంగానే బల ప్రదర్శనకు దిగినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే సత్తెనపల్లిలో మరో నేత మన్యం శివనాగమల్లేశ్వరరావు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్న క్యాంటీన్ ప్రారంభించారు. దీంతో మొత్తం మూడు క్యాంటీన్లు అయ్యాయి. ఈ వ్యవహారం టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. 2014 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు విజయం సాధించి స్పీకర్ అయ్యారు. 2019 ఎన్నికలలో కోడెలకు ఓటమి ఎదురుకాగా కొద్ది రోజులకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో గందరగోళం కనిపిస్తోంది. టీడీపీ కేడర్ పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. కోడెల శివప్రసాదరావు మరణం తరువాత అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని ఎవరికి కట్టబెట్టాలో అర్థం కాకపోవడంతో చంద్రబాబు కూడా గందరగోళంలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి కోసం 4-5 నేతలు పోటీ పడుతున్నారు. కోడెల వారసుడు శివరాం, రాయపాటి వారసుడు రంగబాబు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, టీడీపీ నేత మల్లిబాబులు టికెట్ ఆశిస్తున్నారు. ఇలా వర్గపోరుతో అధికార పార్టీకి మరింత అవకాశం కల్పించినట్లవుతుందని కార్యకర్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సత్తెనపల్లిలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే చర్చ జరుగుతోంది. కేడర్ కూడా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక గందరగోళంలో ఉంది. చంద్రబాబు కూడా మౌనం వహిస్తుండటంతో సత్తెనపల్లి పంచాయతీకి అధినేత ఎలా ముగింపు పలుకుతారన్నది ఆసక్తి రేపుతోంది.